వరుసగా పరాజయాలు వరుసపెట్టి పలకరిస్తూ పట్టువదలని విక్రమార్కుడిలాగా అవకాశాల కోసం యుద్ధం చేస్తూనే ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ ఏడాది కూడా చేదు ఫలితాన్ని ఇచ్చింది. భారీ బడ్జెట్తో రూపొందిన సాక్ష్యం దారుణంగా పేలవగా ఇటీవలే వచ్చిన కవచం నిర్మాతలకు సేఫ్ చేసింది, కానీ బ్యానర్లు మాత్రం దెబ్బతీసింది. తేజ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మూవీ మీదనే కుర్రాడు ఆశలు పెట్టుకున్నాడంట. అన్నయ్య పరిస్థితి ఇలా ఉండగా ఇప్పుడు సీను తమ్ముడు బెల్లంకొండ గణేష్ రంగంలోకి దిగబోతున్నాడు. ఇప్పటిదాకా నాన్న తాలూకు సినిమాలో వ్యవహారాల్లో యాక్టివ్గా ఉన్న గణేష్ తెర ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు వినిపిస్తుంది. పని అనే డెబ్యూ డైరెక్టర్తో డిసెంబర్ 24న దీనికి లాంఛనంగా ప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది. జీవాలు సాక్ష్యం చెప్పలేకపోయినా సాక్ష్యాలుగా మిగిలిపోతాయి. ఈ సంఘటన చూసిన ఏ కన్ను ప్రాణాలతో ఉండకూడదు. ఈ పోలీసు ఏంటి, కిడ్నాప్ ఏంటి? వాడి ప్లాన్ వాడుకుంటే మా ప్లాన్ మాకుంటుంది. ఇంతవరకు ఓ క్రిమినల్ ఆడితే ఎలా ఉంటుందో నువ్వు చూపించావు, ఇప్పుడు పోలీస్ ఆడితే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను.